నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ హెడ్లైన్స్. కలెక్టర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్. వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రజెంటేషన్. నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడం భావ్యమా? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. ఘనంగా మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు, అన్నదాన కార్యక్రమం నిర్వహణ. మెదక్లో షాతి ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తుఫ్రాన్ రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్. ఇసుకను తవ్వితే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న టీడీపీ నాయకులు. వెనకబడ్డ జిల్లాలో అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ తమ జిల్లాల్లో ప్రగతిని వివిధ జిల్లాల కలెక్టర్లు వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడం భావ్యమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో యువతకి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ యువతకు శాపమని అన్నారు. యువత లేని నాడు నాగరికత లేదు అన్నాడు మహాకవి దాశరథి. ఎముకలు కృల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా రారండి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కానీ దురదృష్టవశాత్తు వైకాపా ప్రభుత్వం యువశక్తిని నిర్వీర్యం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడం చాలా చాలా దురదృష్టకరం. వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రధానంగా 3 హామీలు ఇవ్వడం జరిగింది. 1, ప్రత్యేక హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. 2, ఖాళీగా ఉన్న 230,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. 3, ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఈ 3 హామీలు నమ్మి యువత ఓట్లేశారు. అధికారంలోకి వచ్చింది జగన్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ 3 హామీలను పూర్తిగా విస్మరించడం జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకిపట్నంలోని స్థానిక నగర పంచాయతీ నందు పబ్లిక్ హెల్త్ వర్కర్లకు మరియు ఇంజనీరింగ్ వర్కర్లకు ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం అద్దంకిపట్నంలోని 10 సచివాలయాల అడ్మిన్ సెక్రటరీ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వర్యులు బాచన కృష్ణ చైతన్య 3 జతల యూనిఫామ్లు పంపిణీ చేశారు. చిరంజీవి నెక్స్ట్ 4 లేడీస్ సపరేటర్ 5వ సచివాలయం.
ఎనిమిది తొమ్మిది పది సచివాలయం నిర్వాహకాలం మనం కడతాము వాళ్ళ ఎంప్లాయ్ నుంచి 90 రూపాయలు అవుతుంది మొత్తం 480 రూపాయలు వీళ్ళ జీతం నుంచి మనం ప్రభుత్వానికి ఈఎస్ఐ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కడతాం సార్ ఇవాళ ఈరోజు మనం 2 సంవత్సరాల నుంచి అమౌంట్ కడుతున్నారు కానీ ఎవరు కూడా చొరవ తీసుకొని కార్డు అనేది ఇవ్వడం జరగలేదు సార్ మరి ఈ విషయం మీద మనం మాట్లాడి దేశీయ కార్మికులు కావచ్చు ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబం తర్వాత ఈ నలుగురు తీర్చి నెక్స్ట్ రావాలి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలంలోని పెద్దశెట్టిపల్లెలో లేట్అవుట్ పరిధిలో బాలకార్మికుడు భారత్ మట్టిదోపిడికి పాల్పడ్డాడు. బాలకార్మికుడు భారత్కు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోకుండా తిరుగుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. తెలీదా సరి ఏ స్కూల్లో చదువుతాను నువ్వు బిగిల్పల్లి అంటే 7వ క్లాసా 6వ క్లాసా 9వ తరగతి లైసెన్స్ ఉందా మరి ఎక్కడ చదువుతాను నువ్వు బండి నీకేమైనా అయితే ఎవరురా జవాబుదారి ఎవరు జవాబుదారి నీకేమైనా అయితే నీ పేరేనా నీ నాయన పేరు శ్రీనివాసుల ఏం పని చేశాను మీ నాయన చనిపోయా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైపీ ఆంజనేయులు జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ భవన్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి పట్టణ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వైపీ ఆంజనేయునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజన కార్యక్రమాలను ప్రారంభించారు. అందరికీ నమస్కారం. చంద్రశేఖర్ గారు, సాయి భోగేశ్వరరావు గారు అన్నగారు, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్ రామకృష్ణ గారు, మీడియా గారు, అబ్రాహం గారు,
తెలుగుదేశం పార్టీ నాయకులు నొంగుండి జయప్రదని నిర్ణయించినందుకు సత్తెనపల్లి నగరికల్లు రాజపాలెం అదేవిధంగా తప్పనపల్లి టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంకా ఆనంద సమయంలో నేను కొన్ని పేర్లు మర్చిపోయించుకొని అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో 6-8 వార్డులలో మున్సిపల్ వాటర్ ట్యాంక్ క్లీన్ ఆ నీరు ఇలా ఇళ్లలోకి మురికి నీరుగా వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుపట్నంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాహకులు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ వి రమేష్ల అధ్యక్షతన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో 4 రోజులుగా హోరాహోరీగా సాగిన అంతర్రాష్ట్ర వాలీబాల్ ఫుట్బాల్ టోర్నమెంట్ వేడుకలకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని ఇక్కడ జరిగిన ఆటల పోటీల్లో విజేతలు కాని వారికి శుభాకాంక్షలు తెలుపుతూ గెలుపోటములు సమానంగా స్వీకరించాలని కోరారు. వాలీబాల్ అయితేనేమి, ఎద్దుల పందాలు అయితేనేమి, ముఖ్యంగా దీన్ని అన్ని విధాల గౌరవనీయులు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు అలాగే వారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఈ క్రీడల పట్ల మరి పట్టణంలో యువతుల పట్ల యువకుల పట్ల వచ్చి కల్చరల్ యాక్టివిటీస్ అనేది అంటే సాంగ్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చాలా వరకు కదులుస్తుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ స్పోర్ట్స్ టీమ్స్కి అందివచ్చేసి దేవర్ వెరీ గుడ్ అంబాసిడర్స్. మీరంతా వచ్చి ఇక్కడ మా ఎమ్మెనూరు పట్టణానికి వచ్చి మీరంతా పార్టిసిపేట్ చేసినారు, దానికి కృతజ్ఞతలు చెప్తున్నా. అందరికంటే ముందు వచ్చి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వరరెడ్డి గారికి హార్దిక శుభాశయాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినారు, ఆయనకి వచ్చి మేమంతా కృతజ్ఞతలుగా ఉండాలా. కార్లని ఎద్దులు పెంచే రైతులకు బెస్ట్, ఎందుకంటే ఇక్కడితో ఆగిపోదు కాబట్టి ఇంకా ముందు ఎన్నో అవకాశాలు ఉంటాయి, అవన్నీ సద్వినియోగపరుచుకొని ముందు మంచి ప్రజలు గెలచాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చట్నపల్లి రైట్ థ్యాంక్ యూ ఈ అమౌంట్ అలాగే నెక్స్ట్ ఇయర్ కింగా టోర్నమెంట్ లో గ్రాండ్ గా సక్సెస్ ఇస్తారు అలాగే హైదరాబాద్ సింగాల కోచ్ షాతి ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకాలతో ఎంతో నిరుపేద కుటుంబాలకు తొందరలోనే చెక్కులు అందుతున్నాయని కళ్యాణ్ లక్ష్మి షాతి ముబారక్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విచారణ తొందరగా సత్వరంగా కంప్లీట్ చేసి అందిస్తున్నామని తుఫాన్ రెవెన్యూ డివిజనల్ ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ తమ చెక్కులను తీసుకోవాలని లబ్ధిదారులకు తెలిపారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తుఫాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, మెదక్ జిల్లా ఎంపీ పిలఫ్ ఫోరం ఉపాధ్యక్షురాలు తుఫాన్ ఎంపీపీ గడ్డి స్వప్న, వెంకటేష్ యాదవులు, కిష్టాపూర్ సర్పంచ్ పేట్ల పోచయ్య ముదిరాజ్, మల్కాపురం ఉప సర్పంచ్ ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని తుఫాన్లోని అమరజ్యోతి ఫంక్షన్ హాల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. ఇది కార్యక్రమం ఈ 5 లక్షల చెక్కు అది గొప్ప గర్వకారణం. మున్సిపాలిటీ ఎలా ఉంటే మాకు ప్రోగ్రామ్ నచ్చిపోతుంది, విఐపీలు వచ్చిన వాళ్ళు కాకుండా మన పాత్ర సపరేట్ పెడితే బాగుంటుంది అని చెప్తా ఉంది. బొందీ రవీందర్ గౌడ్ గారు, వైస్ ఎంపీ, వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, గౌరవ సర్పంచ్లు, ఎంపీడీసీలు మరియు స్థానిక కౌన్సిలర్లు, ఇచ్చేసిన లబ్ధిదారులు సామాజిక దూరాన్ని పాటించి ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించుకుంటున్నాము. మనకు ఇప్పటి వరకు ఉడుగుల అంశమ్మ కిష్టాపూర్, ఇప్పటికప్పుడు కేటాయించేస్తుంది. ఆ రకంగా మనము ఎవరైతే మనం అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వారికి విచారణలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్వరమైన విచారణ కంప్లీట్ చేసేసి మేము అందు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన ఆర్థిక శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు పలు ఆరోపణలు చేశారు. జిల్లాలో అవినీతి మంత్రి తన అవినీతి ఆగడాలు సాగించడం కోసం తనకు అనుకూలమైన అవినీతి అధికారులు తన కొమ్ము కాసే విధంగా అధికారులను నియమించుకున్నారని ఆరోపించారు. తన అవినీతి కొనసాగించడం కోసం గతంలో అనేక అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు ఉన్న మున్సిపల్ కమిషనర్ మరియు గతంలో ఆర్డీఓ చేసిన వ్యక్తిని తిరిగి సూర్యాపేటకు జేసీగా తెచ్చుకున్నారని, గత 7 సంవత్సరాలుగా డిఆర్డీఏ పీడీని సూర్యాపేట జిల్లా ఏర్పడ్డాక ఇక్కడే అంటిపెట్టుకున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్కు కౌన్సిల్కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. కమిషనర్ తన అవసరాల కోసం ఒక ప్రైవేట్ వ్యక్తిని వసూలు రాజాగా నియమించుకున్నారని వారు ఆరోపించారు. మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇతని అవినీతి మీద. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగి మరియు కొంతమంది మీద వచ్చిన ఆరోపణలో గతంలో మున్సిపాలిటీలో చైర్మన్గా ఎవరైతే ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని అవినీతి సూర్యాపేట మున్సిపాలిటీలో జరిగిందనేది అనేక సందర్భాల్లో
చెప్పడం జరిగింది. ఎవరైతే చైర్మన్కు అప్పుడున్న చైర్మన్కు వసూళ్ళకు కానీ పర్సంటేజీల కోసం ఉన్నారో అదే వ్యక్తిని ఈరోజు కమిషనర్ గారి కారులో అతనేదో ఒక ఇంజనీర్ కాదు, ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగి కాదు, వసూళ్ళ రాయిని పెట్టుకొని సూర్యాపేటలో ఎక్కడ ఇండ్లు నిర్మాణం జరుగుతున్నాయి, ఎక్కడ అక్రమంగా సెల్లార్లు నిర్మాణం జరుగుతున్నాయి, ఎక్కడ డీవియేషన్ జరుగుతుంది అంటే పొద్దున లేస్తే అవినీతి. ఎక్కడ లేని విధంగా ఈ సూర్యాపేటలో 80 మంది కాంట్రాక్టర్లు ఉండేది, సొసైటీ వడ్డెర సొసైటీలు ఏర్పాటు చేసుకొని 80 మంది కాంట్రాక్టర్లో 40 మంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండేది, సొసైటీ వాళ్ళ హక్కు. అలాంటి వాళ్ళను గత మున్సిపాలిటీ 1952 నుంచి 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల రూపాయల పనులను టెండర్ పిలిస్తే వీరు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని తాళరేవు ఎంపీటీఓ ఆఫీస్ వద్ద సిఐటీఓ ఆధ్వర్యంలో గాడిమొక గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డు రాస్తారోకు నిరూపించారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ గత 2 నెలల నుంచి దశల వారీగా పోరాడుతున్నా జీతాలు ఇవ్వకపోవడం, అధికారులు పంచాయతీ పాలకపక్షం నిర్లక్ష్య ధోరణి ఏ విధంగా ఉందో కార్మికులు ఆలోచన చేయాలని అన్నారు. సెక్రటరీ కరోనా సోకి వారం రోజులైనా ఎండీఓకు చొరవ తీసుకుని ఇన్ఛార్జ్ సెక్రటరీని నియమించి కార్మికులకు జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓను కలిసి జీతాలు ఇవ్వకపోవడం గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం కార్మికులకు జీతాలు ఇప్పించేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి అభ్యర్థి నగ్గపోవడంతో మరి ఓడిపోయిన అభ్యర్థిని ఈ యొక్క కాంట్రాక్టర్ పని ఆయనకి ఇవ్వడం వల్ల మరి 3 నెలలు జీతాలు ఇవ్వలేదు కాంట్రాక్టరు. మరి కార్మికుల ఒత్తిడి మేరకు ఆ కాంట్రాక్టర్ రద్దు చేసి నేర్గప్పుడు సర్పంచ్ గారు జీతాలు ఇస్తారు. కానీ ఆ 3 నెలల కోసం కార్మికులు అడుగుతూ ఉంటే సుమారు 3 నెలల నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మరి కార్మికులు జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వకపోవడానికి కారణం సర్పంచ్ గారు, కాంట్రాక్టర్ గారు, ఇక్కడ ఎంపీడీఓ గారు, ఈ ముగ్గురు కలిపి నిర్లక్ష్య ధోరణి వహిస్తూ కార్మికులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. డబ్బులు లేవా అంటే కార్మిక అకౌంట్లో పద్దతి అకౌంట్ 4 కోట్ల రూపాయలు మరి నిధులు ఉన్నాయి. మరి నిధులు తీసి కార్మిక డబ్బులు ఎందుకు ఉండదు అనేసి సందర్భంగా సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు సోమవారం కనుక డబ్బులు ఇవ్వకపోతే కనుక కార్మికులందరూ కూడా పనిని బహిష్కరిస్తారని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యంత్రాలు టిప్పర్ల ద్వారా తవ్వితే భూగర్భ జలాలు అడిగంటిపోయి రైతులు తీవ్ర నష్టపోతున్నారని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నూతనంగా ఇసుక రీచ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్రమదారులు యంత్రాలు హిటాచీల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారని, చర్యలు తీసుకోకపోతే మరింత ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తహసీల్దార్ శ్రీనివాసులు 1వ, 2వ పట్టణ సిఐలు కోవిడ్ నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరించారు. అదేవిధంగా సార్, ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ప్రాంతంలో
చేసి ఈ రోజు సిగ్నేచర్ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈరోజు చెట్లని కాపాడి పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత కాబట్టి ఆ చెట్లను కొట్టేసి సిగ్నేచర్ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా మేము మా ప్రాంత రైతులకు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు ఎప్పుడంటే మా ప్రాంత వాసులకు మాత్రమే ఇసుక తరలించడం మా అభ్యంతరం లేదు ఎందుకంటే ట్రాక్టర్లు కావచ్చు ఎద్దుల పనులు కావచ్చు వాళ్ళు మాన్యువల్ గా లోడ్ చేసుకుని పోతారు మాకు అభ్యంతరం లేదు ఈ విధంగా జేసీబీలు ఇటాచీలు పెట్టి ట్రిప్పర్ లో లోడ్ తీసుకుపోయేటువంటి ఇసుక మా హిందూపురం రావట్లేదు ఇది ఏ దేశానికి పోతుంది ఏ రాష్ట్రానికి పోతుందో గమనించండి. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.